ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో బేబీ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ టాక్ వస్తుంది. ఏంటి, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా బేబీ మూవీ, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో రీల్స్ అవి వస్తున్నాయి, ఏంటి అని ఒకసారి చూద్దామని నేను కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి రీల్స్లో యూట్యూబ్లో హీరోయిన్ని తిట్టడం జరుగుతూ ఉంది. కాకపోతే అసలు ఎందుకు తిడుతున్నారు హీరోయిన్ అని నేను ఒకసారి మూవీ చూద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మూవీ చూసిన తర్వాత ఏమైందంటే, వైష్ణవి క్యారెక్టర్ చాలా జెన్యున్గా ప్యూర్ లవ్ కనిపించింది నాకు. అందరూ తిడుతున్నారేంటి అని నాకు ఒక వీడియో చేద్దామని పెట్టడం జరిగింది. అది వైష్ణవి క్యారెక్టర్ యాక్చువల్గా ప్యూర్ లవ్ని డిఫైన్ చేస్తుంది. ఎందుకంటే వైష్ణవి చిన్నప్పుడు స్కూల్లో 10th క్లాస్లో ఆనంద్ని లవ్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఆనంద్ క్యారెక్టరే లవ్ ప్యూరిటీ కనిపించలేదు నాకు. ఆనంద్ ప్యూర్ అన్నట్టు అందరు అనుకుంటున్నారు, బట్ ఆనంద్ ఏంటంటే లవ్ చేయడు, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇన్స్పైర్ అవ్వబడతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, వైష్ణవి ఒక సీన్లో మీకు ఆ బక్క అమ్మాయి చూస్తుంది రా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వెళ్ళి అడుగుతాడు, నువ్వు నన్ను చూస్తున్నావని. అప్పుడు తర్వాత రాఖీ కట్టమనే సీన్లో రాఖీ కట్టకుండా దెబ్బలు తింటుంది కానీ రాఖీ కట్టదు ఆనంద్కి. కట్టకపోవడం వల్ల అతనికి జాలితో వెళ్ళి అడుగుతాడు, నేను లవ్ చేయొచ్చా అని అడుగుతాడు. అప్పటి నుంచి లవ్ చేస్తా అని లవ్ చేస్తున్నట్టు చేస్తాడు, కానీ దానిలో ప్యూరిటీ కనిపించలేదు. ఒక ఫ్రెండ్ చెప్పడం ద్వారా వెళ్ళి లవ్ చేయడం అనేది నాకు అర్థం కాలేదు. కాకపోతే వైష్ణవి ప్యూర్ లవ్ కనిపించింది వైష్ణవిలో. తర్వాత వైష్ణవి ఏంటంటే, వైష్ణవి క్యారెక్టర్ ఏంటంటే చాలా ప్యూర్గా లవ్ చేసింది, బట్ ఆమెకి ఏంటంటే ఒక చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయిన బిల్డింగ్స్, కార్స్ అవి అంటే చాలా ఇష్టం కాబట్టి వాటి మీద కూడా ప్రేమ ఉంది. మనిషికి సహజంగా మనిషి మీద ప్రేమ వేరు, వస్తువుల మీద ప్రేమ ఉంది. ఆ వస్తువుల మీద ప్రేమ వలన ఆమె విరాజ్ అనే క్యారెక్టర్కి దగ్గర అవ్వలేదు, అవ్విందని అందరు అనుకుంటున్నారు. కానీ దగ్గర అవ్వలేదు అని నా ఉద్దేశం ఏంటంటే, ఆమె ఆ విరాజ్ ఇచ్చే గిఫ్ట్లకు అట్రాక్ట్ అవుతూ ఉంటే విరాజ్ అనే క్యారెక్టర్ ఏమనుకున్నారంటే నన్ను లవ్ చేస్తుంది అని అనుకున్నాడు. అది నాకు తప్పుగా మెసేజ్ వెళ్ళినట్టు అనిపించింది పబ్లిక్కి. కానీ నిజంగా నాకు తెలిసి డైరెక్టర్ ఉద్దేశం కూడా వైష్ణవి క్యారెక్టర్ని పాజిటివ్గా చూపించాలనే ఉండొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైష్ణవి కేవలం ఆమెకి ఒక కాస్ట్లీ ఐటమ్స్ మీద ఈ ఇష్టం వలన అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక స్లమ్ ఏరియా నుంచి రావడం వల్ల అందరూ క్లాస్లో ఏదో రకంగా, ఎప్పుడైతే విరాజ్ నేను లవ్ చేస్తున్నాను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ గిఫ్ట్లు వెనుకకి ఇవ్వడానికైనా ముందుకు వచ్చింది. కానీ ఆమెకి ఎంతో ఇష్టమైన గిఫ్ట్లు అవన్నీ వెనుకకి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కానీ ఆమెతో ఉన్న సీత అనే క్యారెక్టర్ ఏంటంటే, ఆ ఫ్రెండ్ సజెషన్, రాంగ్ ఫ్రెండ్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేది చూపించాడు మన డైరెక్టర్. రాంగ్ ఫ్రెండ్, రాంగ్ సజెషన్, ఆమె ఆనంద్ మీద ప్రేమతోనే ఆ విధంగా ఆ విరాజ్ని మొత్తం కంప్లీట్గా ఈ విధంగా చేసినట్టయితే విరాజ్ నా జోలికి రాడు అని చెప్పి వదిలేస్తాడు అన్న ఉద్దేశంతో ఆ తప్పు చేయడం జరుగుతుంది. ఆ తప్పు కూడా ఆ ఒక ఫ్రెండ్ రాంగ్ సజెషన్ ఇవ్వడం వల్ల చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఆనంద్ క్యారెక్టర్లో నాకు లవ్ అనేది కనిపించలేదు. అది ఏడవడం అవి సెంటిమెంట్ వలన జనాలందరూ అనుకుంటున్నారు అనిపిస్తుంది, కానీ ఎందుకంటే ప్యూరిటీ కనిపించలేదు. ఎందుకంటే ఆనంద్ ఒక ఫ్రెండ్ వలన ఇన్స్పైర్ అయ్యి లవ్ స్టార్ట్ చేశాడు. అది లవ్ అనేది, ప్యూర్ లవ్ అనేది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. అది ఒకరు చెప్పడం ద్వారా లవ్ క్రియేట్ అవ్వదు, అది జరిగిపోవాలంతే. మళ్ళీ ప్యూర్ లవ్ కాదని ఎందులో తెలిసిందంటే, నాకు ఒక డైలాగ్ ఉంటుంది ఆనంద్ ఏంటంటే, నువ్వు క్లాస్లో ఒక 100 మంది ఉంటే 100 దానివి అని అంటారు, దానిలో ప్యూరిటీ కనిపించలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఆమె తప్పు వాంటెడ్లీ చేయలేదు, ఆనంద్ కోసమే చేసింది. ఆమెకి నిజంగా వస్తువుల మీద, ఈ కాస్ట్లీ ఐటమ్స్ మీద, బిల్డింగ్స్ మీద, వాటి మీద కోరిక ఉన్నట్టయితే ఈ ఆనంద్ని కంప్లీట్గా వదిలేసి అవాయిడ్ చేసేసి విరాజ్నే మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు. కానీ అవ్వలేదు, ఎందుకంటే ఆ ప్యూర్ లవ్ ఆమెలో ఉంది కాబట్టి ఆమె ఆనంద్ దగ్గరకు వచ్చి రియలైజ్ అయ్యి, అంటే అసలు రియలైజ్ అవ్వడానికి ఆమె తప్పు చేయలేదని నా ఉద్దేశం. అది అనుకోకుండా జరిగిపోయింది ఆ విధంగా.
అక్కడికి ఆనంద్ దగ్గరికి వచ్చి రియలైజ్ అయ్యి ఏడ్చినప్పుడు నేను తప్పు యాక్సెప్ట్ చేసేది ఉండే, ప్యూర్ లవ్లో యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా అనిపించింది ఆనంద్ ప్యూర్ లవ్ కాదు అని. ఎందుకంటే మనం లవ్ చేసిన అమ్మాయి ఒకవేళ వైష్ణవి వెనుకకు వచ్చి చెప్పి రియలైజ్ అయినప్పుడు యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అలా అని చెప్పి విరాజ్ కూడా ప్యూర్ లవ్ కాదు అని అనడానికి లేదు, ఎందుకంటే విరాజ్కి తెలియదు వైష్ణవికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వైష్ణవి చెప్పొచ్చు, కానీ వాళ్ళ అమ్మ వల్ల ఇన్స్పైర్ అవుతుంది. ఎందుకంటే మనం స్లమ్లో ఉంటాము అవన్నీ చెప్పొద్దు అని చెప్పడం వల్ల వైష్ణవికి వాళ్ళ అమ్మ మాటలకి ఇన్స్పైర్ అయ్యి ఆమె చెప్పకపోవడం వల్ల అలా బాయ్ ఫ్రెండ్ని దాచిపెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఇన్ని జరుగుతూ ఉంటాయి. బట్ విరాజ్ది కూడా ప్యూర్ లవ్, ఎందుకంటే విరాజ్ది కూడా ప్యూర్ లవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను మోడర్న్గా చేంజ్ అయింది, ట్రాన్స్ఫార్మ్ కాకముందే అతను ఒక స్లమ్ గర్ల్గా ఉన్నప్పుడే ఆయన లవ్ విరాజ్ లవ్ చేయడం జరుగుతుంది. అతనిది ప్యూర్ లవ్ అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.